శ్రీమాత్రే నమః. నేను మీ చిర్రావూరి. ఒక ముఖ్యమైనటువంటి విషయం నేను మీకు చెప్తున్నా. ఈ విషయంలో కనుక మీరు జాగ్రత్తలు తీసుకున్నారంటే మీ ద్రవ్యం అంటే మీరు సంపాదించినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది మీకు ఖచ్చితంగా యోగిస్తుంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించండి. ఆ జాగ్రత్త వహించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, మనం రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు రోడ్డు మీద మనకి డబ్బులు కానీ బంగారం కానీ వెండి కానీ దొరికాయంటే కనుక వాటిని తీసుకుని చాలామంది ఏం చేస్తారంటే స్వలాభానికి వాడేసుకుంటారు. సొంత ఖర్చులకు వాడేసుకోవడం, ఆ బంగారాన్ని వేరే రకంగా మార్పించుకోవడం, లేదా వాటిని ధరించడం చేస్తూ ఉంటారు. కానీ యథార్థానికి పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారు, అదేంటి అంటే, అన్యాయార్జితం విత్తం దశమూలం వినశ్యతి అథవా ద్వాదశ వర్షేణ వ్యాధి రూపేణ పీడితే అన్నారు. అన్యాయార్జితం అంటే మనది కానటువంటి ద్రవ్యం అన్యాయంగా సంపాదించిందని కాదు, అన్యాయంగా సంపాదించినటువంటి దాటితో పాటుగా మనది కానటువంటి ద్రవ్యం ఏదైతే ఉందో, మనకు లభించినటువంటి అంటే దొరికినటువంటిది ఏదైతే ఉందో, ఆ ద్రవ్యాన్ని కనుక మనం వాడుకుంటే అన్యాయార్జితం విత్తం దశమూలం వినశ్యతి, 10 రకాలుగా నాశనమైపోతుంది ఆ ద్రవ్యం. అది నాశనమైపోవడం కాకుండా మనల్ని కూడా నాశనం చేస్తుందట. అది వ్యసనాల రీత్యా కావచ్చు, దొంగతన రీత్యా కావచ్చు, ప్రభుత్వ రీత్యా కావచ్చు, ఏదో రకంగా మన దగ్గర మనది మనకి ఏదైతే సొమ్ము ఉందో దాన్ని కూడా తీసుకుపోతుంది. ఒకవేళ అలా తీసుకుపోకుండా అది మన దగ్గర ఉందంటే, అథవా ద్వాదశ వర్షాన్ని 12 సంవత్సరాల ఒక పుష్కరం తర్వాత వ్యాధి రూపేణ పీడితే, ఒక రోగం రూపంలో పీడిస్తూ ఉంటుంది. ఏదో ఒక రోగం, ఎప్పుడు ఎంత టెస్టులు చేసినా ఏం లేదని, రోగం ఏం లేదని బాగానే ఉంది అంతా అంటూ ఉంటారు. డబ్బులకు డబ్బులు అయిపోతూ ఉంటాయి, రోగానికి రోగం ఏంటో తెలియదు, అనారోగ్యం అనారోగ్యం తగ్గదు, మనశ్శాంతికి మనశ్శాంతి ఉండదు. కాబట్టి మనకు లభించినటువంటి అంటే దొరికినటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఎట్టే పరిస్థితుల్లోనూ కూడా మీరు సొంతానికి వినియోగించుకోకండి. ఒకవేళ దొరికితే 7 రోజుల పాటు చూడమన్నారు. ఎవరన్నా అడుగుతారేమో, మాది పోయిందని చెప్పేసి ఎవరన్నా అడుగుతారేమో, వాళ్ళకి ఇది ఏంటి ఏం పోయింది మీరు చెప్పండి అని చెప్పి క్లియర్గా అడిగి వాళ్ళదే కనుకైతే వాళ్ళకి ఇచ్చేసేయాలి. లేదు అథవా 7 రోజుల తర్వాత 7 దినాల అనంతరం దాన్ని దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో ఇచ్చేసేయమన్నారు. కాబట్టి ఎప్పుడైనా సరే అన్యాయార్జితం మనం కష్టపడి సంపాదించుకున్నటువంటిది మనకు నిలబడుతుంది. మనది కానటువంటిది ఏదైతే ఉందో అది మన దగ్గర ఉంచుకుని మనం వాడుకున్నామంటే ఆ దొరికినటువంటి దాంతో పాటుగా మన ద్రవ్యాన్ని కూడా అది తీసుకుపోయి 10 రకాలుగా మనల్ని నాశనం చేస్తూ ఉంటుంది. ఒకవేళ కనుక 10 రకాలుగా నాశనం చేయలేదు, అంతా బాగానే ఉందంటే, అథవా ద్వాదశ వర్షాన్ని 12 ఏళ్ల తర్వాత వ్యాధి రూపేణ పీడితే, రోగం రూపంలో పీడిస్తుంది. ఈ విషయాన్ని జాగ్రత్తగా కనుక మీరు గమనించుకుని కాలక్షేపం చేశారంటే మీకు లక్ష్మీ కటాక్షం అనేటటువంటిది కలుగుతుంది. జయం.